అదిరిపోయే విజయవాడ చిట్టి చిట్టి ఇడ్లీలు అన్నమాట. అందులోని నేతి ఇడ్లీ జనరల్గా ఇడ్లీలు అనేపాటికి ఖచ్చితంగా ఎవరికైనా సరే విజయవాడ గుర్తుకు రావాల్సిందే. అంత బాగుంటాయి విజయవాడలో ఇడ్లీలు. టమాటా చట్నీ కూడా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది. అటు హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. హాయ్, నేను శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. అదిరిపోయే ఇడ్లీ తినాలంటే ఖచ్చితంగా విజయవాడ రావాల్సిందే. అందులోనూ ఈ విజయవాడలో ఈ మధ్యకాలంలో అయితే చిట్టి చిట్టి ఇడ్లీలు అని చెప్పి చాలా క్రేజ్ని సంపాదించుకున్నాయి. ఆ చిట్టి ఇడ్లీల్లో మళ్ళీ మామూలు రెగ్యులర్ చిట్టి ఇడ్లీలతో పాటు దాంతో నేతి చిట్టి ఇడ్లీలు, అలాగే రాగి చిట్టి ఇడ్లీలు అని చెప్పి చాలా రకాలైతే వచ్చాయి. విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న ఓ చిట్టిడ్లీల షాప్కి అయితే నేను వచ్చాను. మరి కింద కలిసాం, మనం కూడా ఆ వేడి వేడి నేతి చిట్టిడ్లీల్ని రుచి చూద్దాం. రండి. అన్న నమస్తే. అన్న ఏం పేరు అన్న? మీ పేరు? నా పేరు మణికంఠ అన్న. మణికంఠ గారు, ఈ చిట్టి చిట్టి ఇడ్లీలు కథ ఏంటి? అసలు ఏంటి ఆర్గానిక్ అంటున్నారు, ఏంటి ఆర్గానిక్ స్పెషాలిటీ? యాక్చువల్లీ మాకు రియల్ ఆర్గానిక్స్ అనే స్టోర్ ఉందన్న. స్టోర్ కాన్సెప్ట్ బేస్ మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది మనం సేల్ చేయడం జరుగుతుంది. సో అది టేస్ట్ ఎలా ఉంటుందో చాలామందికి తెలియకపోవడం కారణంగా మనం ఈ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మన ఈ రోడ్లో మనమే స్టార్ట్ చేసాము. కస్టమర్ అట్రాక్షన్ కూడా మంచిగా ఉంది ఇప్పుడు దాకా. అయితే మన దగ్గర 2 ఐటమ్స్ ఆఫ్ ఇడ్లీస్ ఉంటాయన్న. మినప ఇడ్లీ ఉంటుంది, అదే మామూలు రెగ్యులర్ ఇడ్లీ, చిట్టి ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ కూడా ఉంటుంది మన దగ్గర. ఓకే, అది జొన్న రాగులతో చేస్తారన్న. స్ప్రౌటెడ్ జొన్న రాగి, అవి మనం స్ప్రౌట్ చేసి వాటిని డ్రైన్ చేసి తర్వాత ఫ్లోర్ చేసి మనం దాన్ని ఇడ్లీ కింద వాడటం జరుగుతుంది. సో దానికి మనం పొడి 2 ఐటమ్స్ ఆఫ్ కార పొడి ఘీ సప్లై చేస్తాం అనమాట. దాంట్లో ఫ్లేవర్ కింద వస్తుంది. ఆ రెండింటి కాంబినేషన్లో మనకి హైలైట్ అవడం ఇక్కడైతే మెయిన్. అది ఇడ్లీ అయితే మెయిన్ అన్న, అది ఇడ్లీ వరకు వచ్చింది. దోశలు ఏమంటే మీ దగ్గర కొంచెం? దోశ అంటే మామూలుగా మినప, పెసర, మిల్లెట్ అనేది కూడా స్పెషలే. బట్ మినపలో వచ్చేసి మన దగ్గర ప్లెయిన్ ఆనియన్ మసాలా ఉప్మా ఇవి కాకుండా ఓన్లీ మినపలో వచ్చేసి కారం దోశ ఒకటి ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, కాజు కారం ఉంటుంది, పన్నీర్ ఉప్మా కూడా ఉంటుంది అన్న. పన్నీర్ ఉప్మా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ పెసరాల్లో కూడా ఉంటుంది. మిల్లెట్లో వచ్చేసి సేమ్ ఇందాడ ఇడ్లీకి ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో దాంట్లోనే ఇడ్లీ మన దోశ కూడా అలాగే తయారవుతుంది. దోశ మిల్లెట్ దోశ కూడా మన దగ్గర కొంచెం స్పెషల్ అన్న. ఇష్ట అవుట్లెట్ అని చెప్పుకోవడం కాదు, నేను ఇచ్చినంత ఫ్లేవర్ అయితే ఇవ్వలేరు. ఎందుకంటే మనం వాడే ఘీ కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ పర్ కేజీ అన్న. ఓకే, అది కూడా మన ఓన్ ప్రొడక్షన్. అది కూడా ఆ ఘీ కూడా మీకు కావాలంటే మన అవుట్లెట్లో కూడా ఆ ఘీ అవైలబిలిటీలో ఉంటుంది. సో దాని టేస్ట్ తెలియడం కోసం మనం ఈ ఘీ కాన్సెప్ట్ కూడా మనం మెయిన్గా స్టార్ట్ చేయడం జరిగింది. దోశలో మిల్లెట్ దోశలో వచ్చేసి మిల్లెట్ కారం కూడా ఉంటుంది. మనం నెల్లూరు కారం అంటారు కదా, ఎస్, ఆ కారంనే మనం ఫ్లేవర్లో మనకి కాన్సెప్ట్లో మనం చేసి దాన్ని కస్టమర్కి అందజేయడం జరుగుతుంది అన్న. ప్రస్తుతానికి అయితే వాటి వరకు మెయిన్ అయితే అవి. కాజు కారం దోశ మన దగ్గర బాగుంటాయి. అంటే మాస్టర్ కూడా మనం రెగ్యులర్గా ఆల్రెడీ మనకి తెలిసి ఉండి కాబట్టి దీన్ని బట్టి చేయడం జరుగుతుంది. ఏ టైమింగ్స్లో ఉంటుందండి ఇక్కడ స్టోర్? ఇది 6:30 to 10 అన్న. 10:30, 6:30 ఓన్లీ ఈవినింగ్ మాత్రమే? ఓన్లీ ఈవినింగ్ అన్న. ఎందుకంటే అట్లా ఎర్లీ మార్నింగ్ అనేపాటికి ఘీ అనేపాటికి అంత త్వరగా అట్రాక్ట్ చేయరు. ఓన్లీ ఈవినింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం.
దాదాపు ఒక 2.5 ఇయర్ అవుతుందన్న అవుట్లెట్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా అయితే నాకు ఎటువంటి కస్టమర్ రిమార్క్ అయితే రాలేదు. వచ్చినా దాన్ని ఇమీడియట్లీ మేము రెక్టిఫై చేస్తాం. మెయిన్ నేను ఆర్గానిక్ అనేది చెప్పడం దేనికి అంటే కస్టమర్ కి చాలా మందికి ఆర్గానిక్ అనేది ఆర్గానిక్ అంటే మెయిన్ కాస్టింగ్ అనేది బ్రెయిన్ లో పడిపోతుంది. కాస్టింగ్ కాస్టింగ్ ఎక్కువ కాస్టింగ్ ఎక్కువ కాస్టింగ్ ఎక్కువ ఇది ఒకటే కాన్సెప్ట్ లో ఉంటారు. బట్ కాస్టింగ్ తో పాటు హెల్త్ కూడా ముఖ్యం. మన హెల్త్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోలేని పక్షంలో మెయిన్ రెగ్యులర్ ప్రైస్ కి ఆ హెల్త్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కాక మన దగ్గర ఈ ఇవన్నీ కూడా మనం వాడే గ్రానియల్స్ కూడా ఆర్గానిక్ గానే మనం తెచ్చి మనం దాన్ని చట్నీ రూపంలో వాటిలో ఇవ్వడం. మన దగ్గర వాడే పప్పుల పొడి కూడా ఆర్గానిక్ బేస్ లోనే వాడతామన్న. అంటే ఫ్లోరింగ్ కూడా దానిలో ఉండే వాడే మెటీరియల్ మొత్తం కూడా ఆర్గానిక్ బేస్ లో. అంటే అన్నిటినీ 100% నేను ఆర్గానిక్ గా నేను సప్లై చేయలేం, ఎవరు చేయలేం, ఎందుకంటే అన్ని విధాలు అవ్వదు. బట్ 80% ఆఫ్ నేను అదే మెటీరియల్ వాడడం జరుగుతుంది. ఆర్గానిక్ 2.5 ఇయర్స్ నుంచి కూడా అదే వాడడం జరుగుతుంది. చిట్టి చిట్టి నేతి ఇడ్లీ, స్పెషల్ వెన్న దోశలు, చిరుధాన్యాల దోశలు ఈ స్టోర్లో అయితే ఇవి మాత్రమే. అంటే ఓన్లీ దోశలు అలాగే ఇడ్లీలు. ఆ ఇడ్లీలో ఓన్లీ చిట్టి ఇడ్లీలు మాత్రమే ఉంటాయి. చిట్టి ఇడ్లీలు అయితే 3 రకాలు ఉంటాయి. రెగ్యులర్ చిట్టి ఇడ్లీ, బటర్ ఇడ్లీ, అలాగే మిల్లెట్ ఇడ్లీ అనమాట. మిల్లెట్ ఇడ్లీ వచ్చి రాగులు జొన్నలు కలిపి మిక్స్ చేసి ఆ చిట్టి ఇడ్లీలు అనేది ప్రిపేర్ అవుతుంటుంది. దోశల్లో అయితే మాత్రం వీళ్ళ దగ్గర చాలా రకాల దోశలు ఉన్నాయి. ఇంచుమించు ఒక 20 రకాల వరకు దోశలు అయితే ఉన్నాయి. ప్లెయిన్ మినప దోశ అని, ఉప్మా మినప దోశ అని, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే అవుతుంది. ఇక్కడ కాస్ట్ వచ్చి చిట్టి ఇడ్లీలు వచ్చే అయితే చిట్టి ఇడ్లీ 40 రూపీస్ ప్లేటు, అలాగే బటర్ ఇడ్లీ వచ్చి 50 రూపీసు, మిల్లెట్ ఇడ్లీ 50 రూపీసు. దోశల విషయంగా వచ్చేసరికి 40 నుంచి హయ్యెస్ట్ అయితే పన్నీర్ బటర్ మసాలా దోశ ఉంది వీళ్ళ దగ్గర, అది అయితే 90 రూపీస్. ఒకవేళ స్పెషల్ ఘీ కారం దోశ అయితే 70 రూపీసు. స్పెషల్ మిల్లెట్ దోశ అంటే వీళ్ళ దగ్గర చిరుధాన్యాలతో ఒక దోశ ఉంటుంది, అది కూడా 70. అంటే ఓవరాల్గా వీళ్ళ దగ్గర 40 రూపీస్ నుంచి వీళ్ళ మెను స్టార్ట్ అయితే కనుక హయ్యెస్ట్ వచ్చి 90 రూపీస్ ఉందన్నమాట. ఈ స్టోరు గురునానక్ కాలనీ రోడ్, ఇది ఈ రోడ్డు. గురునానక్ కాలనీ రోడ్లో సిల్వర్ స్పూన్ అనే రెస్టారెంట్ చాలామందికి తెలిసే ఉంటుంది. దానికి కొంచెం ఆపోజిట్లో ఈ చిట్టి చిట్టి నేతి ఇడ్లీ షాప్ అయితే ఉంటుందన్నమాట. మనం కూడా ఆ వేడి వేడి ఇడ్లీలు అయితే టేస్ట్ చేద్దాం. ఆ టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం. అదిరిపోయే విజయవాడ చిట్టి చిట్టి ఇడ్లీలు అనమాట. అందులోని నేతి ఇడ్లీ మంచి, అందులో కారపొడి వేశారు, అదిరిపోయే 2 చట్నీలు వేశారు. అంటే ఇదైతే రెగ్యులర్ మినప ఇడ్లీ, అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కొంచెం స్పెషల్ ఇడ్లీ అనమాట. రాగి జొన్నలతో తయారు చేసిన చిట్టి ఇడ్లీ. ఇక్కడ చాలా క్రేజీ ఇడ్లీ అనమాట ఇది. జనరల్గా ఇడ్లీలు అనేపాటికి ఖచ్చితంగా ఎవరికైనా సరే విజయవాడ గుర్తుకు రావాల్సిందే, అంత బాగుంటాయి విజయవాడలో ఇడ్లీలు. అలాగే ఇక్కడ చిట్లి ఇడ్లీలు కూడా బాగా ఫేమస్, ఇంతకు ముందే చాలా బాగా ఫేమస్. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా విజయవాడ రోడ్ల మీద చిట్టి చిట్టి ఇడ్లీలు, చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు అని కనిపిస్తున్నాయి అనమాట. ఆ గోవకు చెందింది ఇది కూడా. అయితే ఈ స్టోర్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే కొంచెం స్పెషల్గా ఇక్కడ ఆర్గానిక్ టచ్ ఉందన్నమాట. అంటే రెగ్యులర్గా ఓన్లీ ఇడ్లీలు చట్నీలు అని కాకుండా కొంచెం ఆర్గానిక్ అంటే కొంచెం హెల్త్ బేస్డ్ తీసుకుంటే కనుక ఆర్గానిక్ అనేది ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఫుడ్కి చాలా క్రేజ్ అయితే వస్తుంది. అందులో భాగంగానే వీళ్ళు కూడా ఆర్గానిక్ రియల్ ఆర్గానిక్ స్టోర్ అని చెప్పి ఒకటి ఉంది వీళ్ళకి. యాక్చువల్గా పక్కనే ఒక పెద్ద స్టోర్ ఉంది, అక్కడ ఏంటంటే ఆర్గానిక్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ అందులో సేల్ చేస్తారు. దాన్ని ఆనుకునే బయట రియల్ ఆర్గానిక్ చిట్టి చిట్టి నేతి ఇడ్లీ, స్పెషల్ వెన్న దోశలు, చిరుధాన్యాల దోశలు అని చెప్పి ఇక్కడ ఒక అవుట్లెట్ని అయితే ఓపెన్ చేశారు. ఈ స్టోర్ వచ్చి సాయంత్రం 5:30కి స్టార్ట్ అవుతుంది, అలాగే రాత్రి 10-10:30 వరకు కూడా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చూద్దాం. ఇడ్లీలు చక్కగా కారపొడి అంటే కారపొడి అంటే కందిపొడి వేశారు. చక్కగా ముందు కందిపొడి అంతా చేసుకుని చట్నీలో ముంజుకుని, చట్నీలో బాగా ముంచుకుని నంజుకుని చక్కగా సింగిల్ ఇడ్లీ అలా నోట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట.
ఆర్గానిక్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అంటే జనరల్ గా మనకి రెగ్యులర్ ఫుడ్ తిన్నంత ఉన్నట్టు టేస్ట్ ఖచ్చితంగా అయితే ఉండదు బట్ హెల్త్ కి మంచిది కాబట్టి కొంచెం ఆర్గానిక్ టచ్ తో ఫుడ్ అయితే మాత్రం టేస్ట్ గానే ఉంది బీబర్స్ అంటే మనకి రెగ్యులర్ గా బయట ఫుడ్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కంపారిజన్ కూడా ఉండకూడదు ఈ పళ్ళు ఇందులో కొంచెం యాక్చువల్ గా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటది కార పొడితే తింటే మాత్రం అబ్బా సూపర్ కారం కారంగా ఇడ్లీ కమ్మగా చాలా బాగుందండి అలాగే రాగి ఇడ్లీ జనరల్ గా నాకు ఇక్కడ రెగ్యులర్ చిట్ ఇడ్లీ కన్నా రాగి ఇడ్లీ చాలా బాగా నచ్చింది చాలా మంచి టేస్ట్ ఉంది ఈ టమాటా చట్నీ కూడా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది అలా వెళ్ళిపోతే అలా దూదల్లో కరిగిపోతాయి నెయ్యి కూడా చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఆ టేస్ట్ అయితే క్లియర్గా తెలుస్తుంది చాలా క్వాలిటీ ఆర్గానిక్ నెయ్యి అని ఇక్కడ అసలు మిస్ అవ్వకుండా ఐటమ్ ఏదైనా ఉందంటే ఇదే ఈ రాగి ఇడ్లీ అన్నమాట అటు హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది చక్కగా అరిటాకులో వేడివేడి ఇడ్లీలు నెయ్యి వేసి కారపొడి వేసి చేరండి ఇంకా మొత్తం ఊడ్చుడే అంత టేస్ట్ బాగున్నాయి ఇడ్లీలు చాలా బాగున్నాయి అందులోని ఆర్గానిక్ ఇడ్లీలు కాబట్టి కొంచెం అంటే చట్నీ నాకు కొంచెం ఆర్గానిక్ ఫ్లేవర్ అయితే తగిలింది ఆ చట్నీ కంటే కూడా ఆ కారపొడితో కానీ ఆ కందిపొడి ఉంది కదా ఆ కందిపొడితో కానీ ఎస్పెషల్లీ ఆ టమాటా చట్నీ ఎరగదీసింది ఇక బాగా హైలైట్ ఏంటంటే ఈ చిట్టిడ్లీలో ఆ రాగి చిట్టిడ్లీ అన్నమాట నేను రెగ్యులర్గా అంటే చిట్టిడ్లీ గతంలో విజయవాడలో తిన్నాను అఫ్కోర్స్ అక్కడ కూడా టేస్ట్ బాగుందనుకోండి బట్ ఇక్కడ రాగి ఇడ్లీ టేస్ట్ మాత్రం ఎక్కడ తినలేదు అసలు రాగి ఇడ్లీ ఇంతకుముందు పెద్ద ఇడ్లీ తిన్నాను కానీ చిట్టిడ్లీ అయితే మాత్రం ఇదే చూడడం అన్నమాట ఇదే తినడం కూడా నాకైతే ఈ స్టోర్లో ఈ రాగి చిట్టిడ్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట కాస్ట్ వచ్చి రాగి ఇడ్లీ అయితే రాగి జొన్న అంటే మిల్లెట్ ఇడ్లీ అంటారు దాన్ని కాస్ట్ వచ్చి ప్లేట్కి 10 ఇడ్లీ వస్తుంది ఆ 10 ఇడ్లీ 50 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అంటే దాంట్లో చాలా మంచి నెయ్యి పోస్తారు అలాగే కారపొడులు 2 రకాల కారపొడులు ఉంటాయి 2 రకాల చట్నీలు ఉంటాయి సో ఆ మిల్లెట్ ఇడ్లీ కాస్ట్ వచ్చి 50 రూపీస్ రెగ్యులర్ చిట్ ఇడ్లీ కాస్ట్ వచ్చి 40 రూపీస్ అనమాట ఇంకా దోశలు కూడా ఇంకా దోశలు అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట మనకి ఎలా కావాలంటే అలాగా వెన్న దోశలు అని చెప్పి అలాగే మిల్లెట్ దోశలు అట్లాగే పెసరెట్టు ఉప్మా కాంబినేషన్తో చాలా రకాల దోశలు ఇవన్నీ ఉన్నాయి ఓవరాల్గా దోశల కాస్ట్ వచ్చి 40 రూపీస్ నుంచి హయ్యెస్ట్ వస్తే 90 రూపీస్ వరకు ఉన్నాయట ఒకవేళ ఇంకా కొంచెం కస్టమైజ్డ్గా అంటే ఇంకా స్పెషల్గా చేయించుకోవాలనుకుంటే ఆ స్పెషల్గా కూడా వీళ్ళు దోశలు అయితే ప్రిపేర్ చేసిస్తారు చాలా చిన్న స్టోరు విజయవాడ గురునానక్ కాలనీ రోడ్లో ఉంటుంది ఈ రోడ్లో గతంలో మనం ఈ పానీపూరి బండి అయితే తీసాం ఆ పానీపూరి బండికి కొంచెం నెక్స్ట్ డే ఈ రియల్ ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది ఆ ఆర్గానిక్ స్టోర్ అంటే పెద్ద స్టోర్ ఒకటి ఉంటుంది ఆ స్టోర్ నా అనుకునే ఈ చిన్న ఇడ్లీ దోశ సెంటర్ అయితే ఆ స్టోర్ అయితే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాస్ట్ కొంచెం ఓకే రీజనబుల్ కాస్ట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి డోంట్ మిస్ రాగి ఇడ్లీ అనమాట ఇది ఓవరాల్గా విజయవాడలో అద్దిరిపోయే చిట్ ఇడ్లీల కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి